నమస్తే వెల్కమ్ టు ట్రూ యాంగిల్ భారత్ చైనా బోర్డర్లో అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని ఈరోజు ట్రూ యాంగిల్లో చూద్దాం ప్రతి దేశం ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది కొన్ని దేశాలలో ఈ సరిహద్దుల దగ్గర యుద్ధాలు జరిగాయి ప్రస్తుతం భారత్ చైనా కూడా సరిహద్దు ప్రాంతంలో ఇలాంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది అసలు సరిహద్దులు ఎలా ఉంటాయి ఎందుకు వివాదాలు వస్తాయి దానికి కారణాలు చైనాతో మనకున్న వివాదాలు ఎక్కడా అనే అంశం గురించి తెలుసుకుందాం ఎందుకు ఘర్షణలు జరుగుతున్నాయి ఘర్షణలు ఎందుకు వస్తాయనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనకు చైనాతో ఉన్న వివాద అంశాల గురించి తెలుసుకోవాలి ప్రపంచంలో ప్రతి దేశానికి సరిహద్దులుంటాయి అలాగే రెండు దేశాల మధ్య బౌండరీ లైన్ ఉంటుంది ఈ బౌండరీ లైన్ దాటి ఇటువైపు ఉన్న సైనికులు అటువైపు వెళ్ళకూడదు అటువైపు ఉన్న సైనికులు ఇటువైపు రాకూడదు దేశ దేశాల మధ్య బార్డర్ లైన్ గీచి ఉంటుంది ఉదాహరణకు భారత్ పాక్ల మధ్య గుజరాత్ రాజస్థాన్కి ఆనుకొని ఉన్న లైన్ను బార్డర్ లైన్గా పరిగణిస్తారు ఒకే దేశంలో ఉన్న కొంత భూభాగాన్ని మరొక దేశం కొంత ఆక్రమించుకొని ఆ భూభాగం నుండి వెనక్కి వెళ్లకుండా ఆక్రమించుకున్న భూభాగం దగ్గరే తమ సరిహద్దు రేఖను ఏర్పాటు చేసుకుంటే దాన్నే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్గా పరిగణిస్తారు ఉదాహరణకు రెండు దేశాలు పక్కపక్కనే ఉన్నాయనుకుంటే ఎక్స్ అనే దేశం ఏం చెబుతుందంటే మా బోర్డర్ గ్రీన్ లైన్ వరకు ఉందని వై అనే దేశం మా బోర్డర్ రెడ్ లైన్ వరకు ఉందని వాదించుకుంటుంటే గ్రీన్ లైన్ రెడ్ లైన్ మధ్యలో ఉన్న భూభాగాన్ని వివాదాస్పద భూభాగంగా పేర్కొంటారు ఈ రెండు బార్డర్ లైన్స్ దగ్గర ఆయా దేశాల మిలిటరీ పోస్టులు ఉంటాయి ఈ వివాదాస్పద భూమిలో ఈ రెండు దేశాల ఆర్మీ ఉండదు కేవలం రెండు దేశాల సైనికులు మాత్రమే ఉంటారు ఈ సైనికులు ప్రతిరోజు వేరు వేరు సమయాల్లో పెట్రోలింగ్ చేస్తారు ఎప్పుడైనా రెండు దేశాల సైనికులు ఒకేసారి పెట్రోలింగ్ చేస్తే దాన్నే స్టాండప్గా పేర్కొంటారు అప్పుడు ఒక దేశం మీరు మా భూభాగంలోకి వచ్చారని మరొక దేశం మీరే మా భూభాగంలోకి వచ్చారని అంటూ వాదించుకుంటాయి ప్రస్తుతం భారత్ చైనా దగ్గర ఈ ఘర్షణ జరుగుతుంది భారత్ చైనాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ఘర్షణలే జరుగుతున్నాయి ఈ స్టాండప్ జరిగినప్పుడు బ్యానర్లను ప్రదర్శించి మీరు మా భూభాగంలోకి ప్రవేశించారు దయచేసి వెళ్ళిపోండి అని చెబుతూ ఉంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇరు దేశాల ఒప్పందం ప్రకారం పెట్రోలింగ్ సమయంలో ఏ దేశం తుపాకులు వాడకూడదు ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే ఫిజికల్ స్ట్రెంత్ను మాత్రమే ఉపయోగించాలి అందుకే భారత్ చైనా సైనికుల దగ్గర ఇలాంటి స్టాండప్లు జరిగినప్పుడు కేవలం గాయాలవుతాయి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ చైనా బార్డర్లో మన ప్రభుత్వం కొన్ని కొత్త రోడ్లను నిర్మాణం చేయడం ప్రారంభించింది ఈ నిర్మాణాలు చేయడం వలన మన దేశ సైనికులు పెట్రోలింగ్ ఎక్కువ చేయడం వలన ఎక్కువ ఘర్షణలు జరుగుతున్నాయి ప్రస్తుతం భారత్ చైనాల మధ్య జరిగేది ఇదే మూడు ప్రదేశాల్లో భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి అందులో మొదటి ప్రదేశం గాల్వాన్ లోయ భారత్ చైనాల మధ్య లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇక్కడ ఉంది అయితే ఈ మధ్యన చైనాకు చెందిన సైనికులు సరిహద్దు భాగంలో టెంట్లు వేశారు భారత్ సైనికులు ఆ టెంట్లను చూసి ఇది మా భూభాగం ఇక్కడ నుండి టెంట్లను తొలగించి వెళ్ళిపోండి అంటూ చైనా సైనికులను చెప్పారు కానీ టెంట్లు తొలగించలేదు భారత్ సైనికులు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు ఇంతలో భారత్ చైనా సైనికులు స్టాండప్ పాటించి రాళ్లతో దాడి చేసుకున్నారు చైనా సైనికులు కల్నాల్ సంతోష్ బాబును మేం టెంట్ తీయమని నెట్టారు భారత్ సైనికులపై దాడి చేశారు భారత్ సైనికులు వెనక్కి తగ్గకుండా చైనా సైనికులతో ఘర్షణ పడ్డారు ఈ గొడవ జూన్ పదిహేను మొదలై రాత్రి వరకు కొనసాగింది ఈ ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు చనిపోయారు చైనా సైనికుల గురించి బయటకు చెప్పడం లేదు రెండవ ప్రదేశం పెగాంగ్ లేక్ ఈ పెగాంగ్ లేకు నూట యాభై కిలోమీటర్ల పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది కొంత భాగం ఇండియా మరికొంత భాగం చైనాలో ఉంటుంది లడకు వెళ్ళే చాలామంది పర్యాటకులు ఈ సరస్సును వీక్షిస్తారు అందుకే ఇది మంచి పర్యాటక ప్రాంతం పంతొమ్మిది వందల అరవై రెండులో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాకు చెందిన కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది అప్పటి నుండి చైనా ఆక్రమించుకున్న భూభాగంను క్లైమ్ చేసుకుంటుంది భారత్ కూడా ఇది మా భూభాగమే అంటుంది అప్పటి నుండి ఈ ప్రాంతంలో వివాదాస్పదగా ఉన్న భూభాగము డీటీగా మారిపోయింది ఈ మధ్యనే పెట్రోలింగ్లో భాగంగా చైనా సైనికులు ఈ అక్రమిత భూభాగంలోకి వచ్చారు అప్పుడు ఇరు దేశాల సైనికుల మధ్య చిన్న ఘర్షణ జరిగింది అప్పటి నుండి ఈ లైన్ దగ్గర ఇరు దేశాలు స్టాండప్ కొనసాగుతుంది దాదాపు నాలుగు వేల నుండి ఐదు వేల మంది చైనా ఆర్మీ బలగాలు మోహరించారు ఈ వివాదం మే ఐదున జరిగింది కానీ ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని చెబుతున్నారు మే పన్నెండున ఈ ఘర్షణ ప్రచారంలోకి వచ్చింది హాట్ స్ప్రింగ్లో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర స్టాండప్ నిరంతరంగా కొనసాగుతుంది క్రిఫింగ్ ఫార్వర్డ్ పాలసీని చైనా ఇక్కడ అమలు చేస్తుంది హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో కూడా చైనా మన దేశంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది మన ప్రధాని మోదీనేమో మన భూభాగంలోకి ఎవరూ రాలేదని రక్షణ శాఖ మంత్రి నలభై కిలోమీటర్ల దూరం మన సరిహద్దులోకి వచ్చారని భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రధాని నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీల చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపాయి భారత్ చైనాలు కూడా చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం చేయాలని భావిస్తున్నాయి ఇది జరిగిన తర్వాత భారత్ స్ట్రేటజీ ఎలా ఉంటుందో చూద్దాం ఇది ట్రూయాల్ ఉండండి ఫస్ట్ బ్యాంగిల్